సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ ఏమనుంది, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత పలకండి. దయచేసి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయములో ప్రతి విషయం గురించి ప్రార్థన చేయమంటే ఏం చేస్తాము, మన ఇంటి విషయాలన్నీ చేస్తాం కదా. ప్రతి విషయంలో ప్రార్థన చేయమంటే మన ఇంటి విషయంలో కాదు, ఆత్మీయ సంగతులు, భౌతిక సంగతులు, ఆర్థిక సంగతులు, కుటుంబము, వ్యక్తిగతంగా సంఘము, దేశాలు, గ్రామాలు, పట్టణాలు, అందరి కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు చెప్పేటువంటి గొప్ప హెచ్చరిక. ఇండ్లు లేకుండా ఎంతో ఆశ్రమంలో ఉంటున్నారు, కష్టంలో ఉంటున్నారు, మరి పనులకు కూడా వెళ్లాల్సి వస్తుంది. పాస్టర్లు అరే జెన్యున్ గా నిజంగా మారిన వాళ్ళే. ఒకప్పుడు హిందూ కుటుంబంలో రక్షించబడినారు, నామకార్థంగా మన దగ్గర మరి నామకార్థ పాస్టర్లు మారి, అటువంటి పాస్టర్లు కాదు, వారు రక్షించబడిన వారే. అయితే వారు వారి జీవితంలో మరి కుటుంబ పోషణ కొరకు చేపలు పట్టే విషయంలో కానీ చిన్న పనుల కొరకు వెళ్తున్నారు. అటువంటి వారికి ఆర్థిక సహాయము మరి అందించడకు మీటింగ్ ఏర్పాటు చేసి వారికి వాక్యం చెప్పి ధైర్యపరిచి ప్రభు కూడా నమ్మకంగా ఉండండి, ప్రభు సహాయం చేస్తారని చెప్పి చిన్న సహాయం కూడా వారికి అందించాం. ఆ తర్వాత మరి కొన్ని రిలీఫ్ క్యాంప్లో మరి ఉన్నారు, వాళ్ళని చూస్తే ఎట్లుండే అంటే అనాథాశ్రమంలో ఎట్లుంటారు వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటాము అనాథాశ్రమంలో వారు ఏమి దిక్కు లేని వాళ్ళు అందుకే ఇక్కడ వచ్చినారని అట్లా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇండ్లు వైపు మేము చూసి కాల్చిన ఇండ్లు, కాల్చబడిన ఇండ్లు, పడగొట్టిన ఇండ్లు చూస్తే పెద్ద పెద్ద ఇండ్లు, మామూలు ఇండ్లు కావు, పెద్ద పెద్ద భవనాలు. ఆ భవనాలు దాడి వారి మీదకి దాడి అపాయ ప్రాణానికి అపాయం ఉంటుందని తెలుసుకుని వారు పారిపోయినారు. ఇండ్లు స్థలాలు వారు ఊరు వదులుకొని వేరే ప్రాంతానికి వెళ్ళారు. చురచాంగ్పూర్ అనే జిల్లా, అక్కడ కుకీస్ ఉంటారు. ఈ మేతీస్ వారు వాళ్ళ దగ్గర ఉంటే మాకు ప్రమాదం అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఈ స్థలానికి వచ్చారు. ఈ మైతీస్లో ఉన్న కుకీస్ వారు మళ్ళా వారి స్థలానికి వెళ్ళిపోయినారు. అట్లా వారి నివాసాలన్నీ వదులుకున్నారు, పెద్ద పెద్ద ఇండ్లు, కార్లు కూడా ఏమి లేదు, కట్టుబట్టలతో వచ్చి అనాథాశ్రమంలో ఉదాహరణగా ఎట్లుంటారు అట్లా ఉన్నారు ఇప్పుడు. అంతే కట్టుబట్టలతోనే ఇప్పటికి 6 నెలలు అయింది. వాళ్ళు అంటున్నా ఒక సిస్టర్ మాట్లాడుతుంది, బాధపడుతుంది, మీరు కొందరు రైస్ దాల్ ఇవ్వడం, కొందరు మా బెడ్షీట్లు బ్లాంకెట్లు ఇవ్వడంతో మాకు ఏదో సహాయం అందుతుంది, కానీ మేము కట్టుబట్టలతో వచ్చాము, వేరే డ్రెస్సులు ఎవరిస్తారు, బట్టలు ఎవరివారు. 6 నెలలు అయింది, గమనించండి ఎంతో. మరి మనమైతే ఎంతో మరి దిగులు పడి తల పని ఉంది, అంత పని ఉంది, అది ఉంది, ఎంత నష్టం అయిపోతుంది అంటే ఎవరు చేస్తారు, ఎవరు స్కూల్ ఇవ్వకుండా ఉంది, అందరూ వస్తారు, ఇది సిట్లో ఉంది అక్కడ ఎందుకంటే కొంత పరిశుద్ధమైన దేవ కృపగలిగిన తండ్రి, ఈ నామము తండ్రి భూమి తండ్రి ఎల్లవేళ మరి చేత
పాదాలకు వందనాలు. ఇక్కడ అనేక పర్యాయములు యేసు క్రీస్తు ప్రభు నేను సిద్ధించిన వాడిగా నేను ఉన్నానని నీ సన్నిధిలో నేను ఒప్పుతా ఉన్నా దేవా. నా చింత, నా భారం, నా అక్కర నీ సన్నిధికి తెలియజేయలేకపోయిన ప్రభా నన్ను క్షమించండి, కడిగి నన్ను పవిత్రపరచండి తండ్రి. ఈ పాదాలకు వందనాలు. స్థుతులు స్తోత్రార్థాలు చేసుకుంటున్నాం నాయన. అంతేకాదు నాయన, మరి యేసు ఎజ్రా అయితే తెరపెట్టబడిన వారి కొరకు దుఃఖిస్తూ వచ్చాడు, విలపిస్తూ వచ్చాడు. మరి ముందుకెళ్ళేదాని విషయంలో నాకు సహాయం చేయాలి. రోజు వచ్చి కనిపించమని మీ పాసల్ని ఇవారమైన
దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ ఏమనుంది, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత పలకండి. దయచేసి ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయములో ప్రతి విషయం గురించి ప్రార్థన చేయమంటే ఏం చేస్తాము, మన ఇంటి విషయాలన్నీ చేస్తాం కదా. ప్రతి విషయంలో ప్రార్థన చేయమంటే మన ఇంటి విషయంలోనే కాదు, ఆత్మీయ సంగతులు, భౌతిక సంగతులు, ఆర్థిక సంగతులు, కుటుంబము, వ్యక్తిగతంగా సంఘము, దేశాలు, గ్రామాలు, పట్టణాలు, అందరి కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవుడు చెప్పేటువంటి గొప్ప హెచ్చరిక. ఇండ్లు లేకుండా ఎంతో ఆశ్రమంలో ఉంటున్నారు, కష్టంలో ఉంటున్నారు, మరి పనులకు కూడా వెళ్లాల్సి వస్తుంది పాస్టర్లు. అరే జెన్యున్గా నిజంగా మారిన వాళ్ళే, ఒకప్పుడు హిందూ కుటుంబంలో రక్షించబడిన నామకార్థంగా మన దగ్గర మరి నామకార్థ పాస్టర్లు అటువంటి పాస్టర్లు కాదు, వారు రక్షించబడిన వారే. అయితే వారు వారి జీవితంలో మరి కుటుంబ పోషణ కొరకు చేపలు పట్టే విషయంలో కానీ చిన్న పనుల కొరకు వెళ్తున్నారు. అటువంటి వారికి ఆర్థిక సహాయము మరి అందించడకు మీటింగ్ ఏర్పాటు చేసి వారికి వాక్యం చెప్పి ధైర్యపరిచి ప్రభు కూడా నమ్మకంగా ఉండండి, ప్రభు సహాయం చేస్తారని చెప్పి చిన్న సహాయం కూడా వారికి అందించాం. ఆ తర్వాత మరి కొన్ని రిలీఫ్ క్యాంప్లో మరి ఉన్నారు, వాళ్ళని చూస్తే ఎట్లుండాలంటే అనాథాశ్రమంలో ఎట్లుంటారు వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటాము అనాథాశ్రమంలో వారు ఏమి దిక్కు లేని వాళ్ళు అందుకే ఇక్కడ వచ్చినారని అట్లా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇండ్లు వైపు మేము చూసి కాల్చిన ఇండ్లు, కాల్చబడిన ఇండ్లు, పడగొట్టిన ఇండ్లు చూస్తే పెద్ద పెద్ద ఇండ్లు, మామూలు ఇండ్లు కావు, పెద్ద పెద్ద భవనాలు. ఆ భవనాలు దాడి వారి మీదకి దాడి అపాయ ప్రాణానికి అపాయం ఉంటుందని తెలుసుకుని వారు పారిపోయినారు. ఇండ్లు స్థలాలు వారు ఊరు వదులుకొని వేరే ప్రాంతానికి వెళ్ళారు. చురచాంగ్పూర్ అనే జిల్లా, అక్కడ కుకీస్ ఉంటారు. ఈ మేతీస్ వారు వాళ్ళ దగ్గర ఉంటే మాకు ప్రమాదం అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఈ స్థలానికి వచ్చారు. ఈ మైతీస్లో ఉన్న కుకీస్ వారు మళ్ళీ వారి స్థలానికి వెళ్ళిపోయినారు. అట్లా వారి నివాసాలన్నీ వదులుకున్నారు, పెద్ద పెద్ద ఇండ్లు, కార్లు కూడా ఏమి లేని కట్టుబట్టలతో వచ్చి అనాథాశ్రమంలో ఉదాహరణగా ఎట్లుంటారు అట్లా ఉన్నారు. ఇప్పుడు అంతే కట్టుబట్టలతోనే ఇప్పటికి 6 నెలలు అయింది. వాళ్ళు అంటున్నారు, ఒక సిస్టర్ మాట్లాడుతుంది, బాధపడుతుంది, మీరు కొందరు రైస్ దాల్ ఇవ్వడం, కొందరు మా బెడ్షీట్లు బ్లాంకెట్ ఇవ్వడంతో మాకు ఏదో సహాయం అందుతుంది, కానీ మేము కట్టుబట్టలతో వచ్చాము, వేరే డ్రెస్సులు ఎవరు ఇస్తారు, బట్టలు ఎవరు ఇవ్వరు. 6 నెలలు అయింది, గమనించండి. ఎంతో మరి మనమైతే ఎంతో మరి దిగులు పడి తల ఇంత పని ఉంది, అంత పని ఉంది, అది ఉంది, ఎంత నష్టం అయిపోతుంది, ఎంత ఎవరు చేస్తారు, స్కూల్ ఓపెన్ ఉంది, అందరూ వస్తారు, ఇది స్కిట్లో ఉంది, పరిశుద్ధమైన దేవ కృపగల తండ్రి, ఈ నామము తండ్రి భూమి తండ్రి తెల్లవేళ నా భారం నా అక్కర మీ సన్నిధికి తెలియజేయలేకపోయినా ప్రభా నన్ను క్షమించండి, కడిగి నన్ను పవిత్రపరచండి తండ్రి. ఈ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రార్థులు చేసుకుంటున్నాం నాయన. అంతేకాదు నాయన, మరి యజ్రా అయితే చెరపట్టబడిన వారి కొరకు దుఃఖిస్తూ వచ్చాడు, విలపిస్తూ వచ్చాడు, విల మరి తండ్రి పాదాలు
Gracias.